సంవత్సరం మన టాప్ హీరోయిన్లకు చుక్కెదురైంది అనుష్క కాజల్ తమన్నా హంసిక వీళ్ళెవ్వరికీ పెద్దగా కలిసి రాలేదు పైగా నవతరం భామలపై పోటీ పడలేక చేతులు ఎత్తేశారు రకుల్ ప్రీత్ సింగ్ రజినా ఖన్నా లాంటి యంగ్ టాలెంట్ ముందు నిలబడలేక హైరాణ పడిపోతున్నారు సినిమా లేక కొందరు ఉన్నా వర్కౌట్ కాలేక కొందరు తమిళమా తెలుగా అంటూ కన్ఫ్యూజన్లో ఇంకొందరు మొత్తానికి కెరీర్ని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అనుష్క నటించిన లింగా ఒక్కటే రిలీజ్ అయింది ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవటంతో అనుష్కకి ఈ సంవత్సరం కూడా హిట్ దక్కలేదు పైగా ఈ సినిమాలో బాగా బొద్దుగా కనిపించింది లింగాల నటించిన మరో కథానాయక సోనాక్షి సిన్హా ముందు అనుష్క ఏ మాత్రం నిలబడలేకపోయిందని కామెంట్లు వినిపించాయి దాంతో స్వీటీ బాగా హర్ట్ అయింది అనుష్క నటించిన రెండు క్రేజీ చిత్రాలు బాహుబలి రుద్రమదేవి సెట్స్ పైనే ఉన్నాయి వీటిపైనే జయజమ్మ జాతకం ఆధారపడింది ఇక కాజల్ కెరీర్ ఈ సంవత్సరం అంతగా బాలేదు తాను నటించిన గోవిందుడు అందరి వాడేలే ఒక్కటే టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజైంది ఎవడులో అమ్మడు చేసింది కూడా చిన్న పాత్రే కాబట్టి పెద్దగా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గోవిందుడిలో కాజల్ అందంగానే కనిపించినప్పటికీ ఆ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు దానికి తోడు ఈ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది సో కాజల్కి హిట్ అన్నమాట ఇక మెల్కే బ్యూటీ తమన్నా కూడా ఈ సంవత్సరం ఒక ఫ్లాపును మూట కట్టుకుంది ఎన్నో ఆశలు పెంచుకున్న మహేష్ బాబు చిత్రం ఆగడు తుస్సుమటంతో ఆ ఫ్లాప్ ప్రభావం తమపై కూడా పడింది తెలుగులో తమన్నా చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది అదే బాహుబలి అటు హిందీలోనూ ఇటు తమిళలోనూ తమన్నాకి ఛాన్సులు రావటం లేదంట మళ్ళీ వరుస ఆఫర్లతో బిజీగా కనిపించాలంటే ఓ హిట్టు కొట్టాల్సిందే తమిళలో ఫుల్ బిజీ అయిపోయిన హంసికకు తెలుగులో కొన్ని అవకాశాలు దక్కలేదు ఆమె నటించిన పాండవులు పాండవులు తొమ్మిద పవర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయ్యాయి ఒక యావరేజు మరో హిట్టు దక్కించుకుంది అయితే మరో తెలుగు సినిమాపై మాత్రం సంతకం చేయలేకపోయింది ఇక శృతి హాసన్ ఎవడూ రేసుగుర్రం చిత్రాలతో టాప్ హీరోయిన్ గా చాలామని అవుతుంది ఆగడిలో ఓ ఐటెం గీతంలోనూ నర్తించింది ఇప్పుడు మహేష్ బాబు సరసన ఒక సినిమాలోనూ నటిస్తుంది అటు తమిళం ఇటు తెలుగు మధ్య మధ్యలో హిందీ సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతానికి అగ్రస్థానం కోసం పోటీ పడుతుంది అల్లుడి సీను మనం చిత్రాలతో సమంత విజయాలు దక్కించుకుంది రభస సికిందర్ సినిమాలు మాత్రం దారుణంగా బోల్తా పడ్డాయి చివర్లో తమిళ కత్తి విజయంతో కాస్త ఊరట పొందింది రెజీనా రకుల్ అదా శర్మ రాషి కన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ లో మంచి జోరు చూపించారు టాప్ హీరోయిన్లకే చెవటలు పటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో టాప్ స్థానానికే ఎగబాకింది అంజలి స్వాతి శ్రియా లాంటి వాళ్ళు ఈ సంవత్సరం అలా మెరిశారు మొత్తానికి టూ థౌజండ్ లో టాప్ కథానాయకల అడ్రస్ దాదాపుగా గల్లంతైంది అయితే హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ స్థానం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కే కట్టబెట్టారు సినీ జనాలు